బ్యాంబూ వాక్ అన్నారు, అక్కడేం వాళ్ళు భూమెంట్లు చేసుకుంటున్నారు. తినమ్మా, పాములు కూడా ఉన్నారా బాబు, కూలిచ్చి గుద్దించుకోవడం అనే సామెత విన్నారా? తుప్పలు బాగున్నాయి మీకు కంఫర్టబుల్గా. అక్కడ అందరూ దొంగన కొడుకులే, మాలాంటి సింగిల్స్ గర్ల్ని ఎందుకు బాధపడుతున్నారు నాన్న? రే ఎవరు లేరా? రూరూరే ఏం చేస్తున్నారా, ముద్దులే తీసుకుంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం రవాండా కంట్రీలో క్యాపిటల్ సిటీ అయిన కిగాలిలో ఉన్నాం. సో మనం కిగాలి వచ్చి ఆల్మోస్ట్ 3 డేస్ అయిపోయింది, బాగానే ఎక్స్ప్లోర్ చేశా. సో యాక్చువల్గా ఇప్పుడైతే నేను సిటీ సెంటర్ దగ్గర ఉన్నాను, నా వెనకతలు కనిపిస్తుంది కదా రాడిసన్ బ్లూ హోటల్, ఇక్కడ చాలా పెద్దది ఉంది హోటల్ అయితే మాత్రం. అండ్ ఈ పక్కన ఇక్కడ ఎగ్ షేప్లో ఒకటి కనిపిస్తుంది కదా, అది కన్వెన్షన్ సెంటర్. నైట్ వ్యూ అయితే అదిరిపోయింది అసలు ఈ కిగాలి సిటీది. అండ్ రోడ్స్ ఇవి చూడండి, రోడ్స్ అవి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎంత క్లీన్గా ఉంచుకున్నారు, చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ సిటీ. సో ఈ వీడియోలో ఏంటంటే వాకింగ్ టూర్ అనుకున్నాను నేను. అంటే నార్మల్గా సిటీలో మనం ఎంత దూరం నడవగలం, అంత దూరం నడిచి నార్మల్గా నాకు ఏమనిపిస్తుంది అండ్ చుట్టూ ఏమి ఉన్నాయి అండ్ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఇలాగా ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. అండ్ మనం అయితే ఇప్పుడు ఈ సిటీ సెంటర్ మధ్యలో ఉన్నాం, చూడండి బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి అయితే మనం నడక స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే కిగాలి ఎలియన్స్ బిజినెస్ సెంటర్ అంట. ఇది కొంచెం పెద్ద సెంటర్లా ఉంది సిటీ సెంటరు. ఈ పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కై స్క్రాపర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ యాక్చువల్గా పైన కనిపిస్తుంది కదా మీకు లాంజ్ అని, అక్కడ నేను నైట్ వెళ్ళాం అక్కడికి. అక్కడ నుంచి సిటీ వ్యూ అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్. అసలు వీడియో అది తీద్దాం అనుకున్నాను కానీ నైట్ టైం గోప్రోలో అసలు బాగా రాలేదు, అందుకనే అది చూపించట్లేదు మీకు. బట్ ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా, కుదిరితే అక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తా. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడ ఈ కంట్రీలో చాలా ఆర్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయి, అంటే చాలా ఆర్టిస్టులు మంచి మంచి వాళ్ళు ఉన్నారు. సో ఆర్ట్ సెంటర్స్ అయితే చాలానే ఉన్నాయి, అందుకనే ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా మన ఈ ఆఫ్రికా సిరీస్లో ఇప్పుడు నేనున్నది 3rd కంట్రీ కదా, అంటే ముందు ఆల్రెడీ కెన్యా విజిట్ చేసాం, తర్వాత ఉగాండా విజిట్ చేసాం, ఇదైతే అఫీషియల్గా మన 3rd కంట్రీ. నాకు ఈ కంట్రీ మీద కలిగిన ఒపీనియన్ ఏంటంటే, మిగతా 2 కంట్రీలు చూసాక అసలు ఈ కంట్రీ అంత నీట్గా ఉంచుకున్నారంటే వీళ్ళు అంత నీట్గా ఉంచుకున్నారు, ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ ఈ కంట్రీకి వచ్చే ముందు అసలు ఒపీనియన్ ఏం లేదు ఈ కంట్రీ మీద, ఇప్పుడు సర్లే ఏదో చిన్న కంట్రీ అలా విజిట్ చేద్దాం, ఓకే ఒక కంట్రీ మనకి కౌంట్ అయినట్టు ఉంటుంది అన్నట్టే చూసే తప్ప పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బట్ వన్స్ కంట్రీలోకి ఎంటర్ అయితే నేను మొత్తం షాక్ అనమాట, క్లైమేట్ కానీ టెంపరేచరు అంతా మళ్ళీ ఉన్నాయి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే, నేను ఆ ముందు చూసిన 2 కంట్రీస్లో ఎక్కడ చెత్తబుట్టలు లేవు, బట్ ఇక్కడ ప్రతి ఒక 100 మీటర్స్కి 200 మీటర్స్కి చెత్తబుట్టలు కూడా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళైతే, అందుకే అంత నీట్గా ఉంది. చూస్తున్నారా కనీసం రోడ్డు అంతా ఎలా ఉందో మొత్తం. అక్కడ బస్ షెల్టర్స్ కూడా చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో, బస్ ట్రాన్స్పోర్ట్ కూడా బాగుంది. బట్ ఎక్కువ మంది అయితే ఈ ట్రాఫిక్ అది వీటి నుంచి తప్పించుకోవడానికి సో ఇలాంటి బైక్స్ని అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ నాకు వచ్చిన ఫస్ట్ డేనే ఇక్కడ అంతా అట్మాస్ఫియర్ ఇదంతా చూడగానే నాకేమనిపించింది అంటే, మనకి నార్మల్గా ముందు తిరిగిన 2 కంట్రీస్లో ఎక్కడ అమ్మయ్య ఎప్పుడు వీడియోలు తీస్తాం, ఎప్పుడు సిటీని చూసేస్తాం, ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అన్నట్టే అనిపించేది. బట్ రవాండా మాత్రం చక్కగా ఇక్కడ ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే మంచిగా సెట్ అయిపోవచ్చు అన్నట్టు అనిపించింది. అంత అంటే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట మేము స్టే చేస్తున్న ఏరియా కానీ ఈ సిటీ కానీ బాగుంది, ప్లెజెంట్గా ఉంది. అండ్ ధైర్యంగా మనం రోడ్డు మీద తిరగొచ్చు, ఫోన్ స్నాచింగ్లు గట్రా ఇలాంటివి ఏమీ జరగట్లేదు అంతగా, చాలా స్ట్రిక్ట్ అంట పోలీసులు ఇక్కడ. సో అందుకనే నేను ఇంత ధైర్యంగా ఒక్కడనే తిరుగుతున్నా ఈరోజు, చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ కిగాలి బాగుంది, రవాండా అయితే బాగుంది. వీసాకి వీళ్ళు డబ్బులు కూడా తీసుకోవట్లేదు, వీసా ఫ్రీ కంట్రీ ఇది మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి, అదొక మంచి విషయం. ఇంకా నేనైతే ఇలాగ నడక కొనసాగిస్తూనే ఉన్నాను, దాదాపు ఒక 800 మీటర్స్ నడిచా. ఇంకా ఆర్ట్ సెంటర్ ఇంకా ఎంత దూరంలో ఉందో తెలీదు, ఇంకొక 200-300 మీటర్స్ నడిస్తే వచ్చేస్తుంది. వన్స్ నేను అక్కడికి వెళ్ళి మీకు ఆర్ట్ సెంటర్ గురించి చూపిస్తాను. వీడియో అయితే చూస్తూనే ఉండండి, చివరి వరకు చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ నడుచుకొని ఈ ఆర్ట్ సెంటర్ దగ్గరికి వచ్చా. చూడొచ్చు దీని పేరు ఇనేమా ఆర్ట్స్ గ్యాలరీ. ఇది భలే ఉంది, ఇది బైక్ది ఇది ఉంటుంది కదా ట్యాంక్, ఆ ట్యాంక్ని ఇలా తయారు చేశారు. చాలామంది ఆర్టిస్టులు అయితే రకరకాల పెయింటింగ్స్ ఇవన్నీ లోపల ఉన్నాయి ఆ లోపల.
రకరకాల పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి పెయింటింగ్స్ ఇవన్నీ. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ ఏం అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ విజిట్ చేయాలంటే. బట్ లోపల వీడియో తీద్దాం అంటే వాళ్ళు తీయకూడదు లేదు అని అన్నారు. సో అందుకనే మీకు బయట నుంచి చూపిస్తున్నా. ఇదైతే చాలా భలే ఉంది, ఇది మొత్తం వేస్టేజ్ నుంచి వీటిని అలాగ వెల్డింగ్లా చేసి ఒక మనిషి ఆకారంలో తయారు చేశారు రాయిల్తో. బాగుంది, ఇది ఒక పక్షిలా తయారు చేశారు, ఫ్లెమింగో అనుకుంటా. ఈ పక్షి ఆకారం చూస్తే నాకు అదే అనిపిస్తుంది, ఫ్లెమింగో. అండ్ మిగిలిపోయిన పెయింట్తో ఇలా కారం తయారు చేశారు అనుకుంటా ఇల్లు. ఈ ఆర్ట్ సెంటర్ పెట్టి ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే అవుతుందంట. అండ్ ఈ ఆర్టిస్ట్ అండ్ ఈ ఫౌండర్ ఎవరంటే, ఇతని పేరు ఇన్నోసెంట్ నుకురంజిజా. ఇన్నోసెంట్ నుకురంజిజా అంట, నోరు తిరగట్లేదు వీళ్ళ పేర్లు చూడొచ్చు. సో ఈ ఆర్ట్ సెంటర్ అయితే ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. జస్ట్ అలా చాలామంది కళాకారులు ఉంటారు కదా, సో వాళ్ళైతే రకరకాల పెయింటింగ్స్ వేసి లోపల అయితే పెట్టారు. అండ్ మీలో ఎవరైనా నార్మల్గా ఆర్టిస్టులు ఉన్న ఆర్ట్ వర్క్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ రవాండా వస్తే ఇలా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రవాండా కంట్రీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అండ్ వాళ్ళ జీవనోపాధి కూడా కొందరు దీని మీద బతుకుతున్నారు. లోపలైతే బాగానే ఉంది ప్లేసు. కాకపోతే నాకేమనిపించిందంటే, నార్మల్గా మనకి పెద్దగా ఈ ఆర్ట్స్ గురించి వీటి గురించి తెలియదు కాబట్టి, సో నాలంటోడికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళని చూడగానే ఊపిరి సినిమాలో నాగార్జున ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కదా అని చెప్పి వింత ఎక్స్ప్రెషన్ ఒకటి, కార్తి బొమ్మ గీసినప్పుడు ఆ సీన్ అయితే గుర్తొచ్చింది నా మైండ్లోకి. ఎందుకంటే నాకు అంత పెద్దగా ఆర్ట్స్ గురించి తెలియదు, హేళన కూడా చేయకూడదు. ఏంటో రకరకాల పెయింటింగ్లు వేసి చేతేసి పామినట్టు కొత్త కొత్తగా ఉన్నాయా, నాకు అర్థం కాలేదు అవి. బట్ ఆర్టిస్ట్ ఆ కళ ఉన్నోడికే తెలుస్తుంది దాని గొప్పతనం. సో ఎవరు అఫెండ్ అవ్వద్దు ఇలా మాట్లాడినందుకు, జస్ట్ నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. వాళ్ళ వాళ్ళ టాలెంట్ని నేను తక్కువ ఏం చేసి మాట్లాడలేదు. ఆర్ట్ కూడా చాలా కష్టమైంది, ఆర్ట్ ఒక ఆర్ట్ గీయాలంటే. బాగుంది ప్లేస్ అయితే, చిన్న ప్లేసు, పెద్దగా ఏం లేదు. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళేమో రిసెప్షన్ అనుకుంటే అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు ఒకవేళ ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు అని చెప్పి అక్కడ డొనేషన్ బాక్స్ కూడా ఉంది. చాలామంది ఫారినర్స్ అయితే విజిట్ చేసినట్టున్నారు, ఆ డొనేషన్ బాక్స్లో డాలర్సే ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. బండి అయితే పంచర్ అయిపోయింది బండి. ఇలా రకరకాల వెల్డింగ్లు అవి చేశారు, ఇలా క్రియేటివిటీకి అయితే మెచ్చుకోవచ్చు మనం. బాగుంది, ఆ కిందన ఏదో పార్క్లా ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గో డౌన్? యా. సో ఇక్కడైతే చిన్న పార్క్లో ఉంది, లోపల వీడియో తీయొద్దు అన్నారు కదా, ఇక్కడ కూడా తీయకూడదేమో అని అనుకున్నా, బట్ ఇక్కడ వెళ్ళొచ్చు అని చెప్పారు. బండికి మొత్తం పెయింట్ వేసారు ఇంజన్లు ఇవన్నీ పీకేసి. ఏమున్నాయి ఇక్కడ ఇంకా, ఇది చూడండి భలే ఉంది బొమ్మ. బీర్ సీసాలు ఖాళీ, మిగిలిపోయిన బీర్ సీసాలు అన్నీ వేసి ఒక మనిషి ఆకారంలో తయారు చేశారు దీన్ని, ఇనపగొట్టాలు అవి పెట్టి. ఇదైతే బాగుంది క్యూట్గా, పెప్పరబాం పెరబ పెప్పరబాం. ఏంటిది ఇది ఇలా ఉంది, ఏదో తేడాగా ఉందేంటి, వెరైటీగా ఉంది ఇదైతే. ఇదేం ఆర్ట్ మరి ఇది. లోపల వీడియో తీయడం అవ్వలేదు కదా, యాక్చువల్గా లోపల కూడా ఎక్కువగా ఇలాంటివే ఉన్నాయి ఆర్ట్స్. ఈ ఆర్ట్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఇదైతే నాకు ఏంటో తెలీదు. రకరకాల కలర్స్ అన్నీ కలిపేసి ఇలా రౌండ్లు రౌండ్లుగా వేసి పెట్టారు, లోపల కూడా సేమ్ ఇలాంటివే ఉన్నాయి. బట్ వీటిని ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్టో నాకు తెలీదు, మేబీ అంతే. సో ఇంకా పెద్దగా ఇక్కడ ఏం లేవు చూపించడానికి ఈ ఆర్ట్ సెంటర్లో. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం, ఓకే? వీడియో అయితే చూస్తూనే ఉండండి. సో యాక్చువల్గా ఇప్పుడు ఇంకా ఈ ప్లేస్ అయితే కవర్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఒక దగ్గరలో ఒక అర్బన్ పార్క్ ఉంది, మొత్తం చాలా పెద్ద పార్క్లా కనిపిస్తుంది, అదైతే చూడడానికి బాగుంది. అక్కడ సైక్లింగ్ కూడా చేయొచ్చంట. నా వెనకతలు వీళ్ళు అయితే కనిపిస్తున్నారు కదా బైక్స్ వేసుకొని, సో వెళ్తూ అయితే బేరం ఆడుతున్నాను నేను. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంది ఆ ప్లేస్కి. 8 కిలోమీటర్లుగా అతను 1500 ఇక్కడ రవాండా ఫ్రాన్సిస్ అడుగుతున్నారు, అంటే ఆల్మోస్ట్ మన INR ఒక 90-110 రూపాయలు 120 రూపాయలు అలా అవుతుంది. సో నేనైతే 1000 ఇస్తా అన్న, ఒప్పుకోలే. సో చూద్దాం, విల్ వి గో 1200? 1500. ఓకే, షల్ వి గో? సో ఇంకా తగ్గట్లేదు, మనోడు ఇంకా 1500 అయితే అడిగాడు, ఇంకా ఓకే అన్న. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. అండ్
ఇక్కడ వీళ్ళు చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా ట్రాఫిక్ రూల్స్లో. హెల్మెట్ అయితే పక్కగా ఇద్దరు ధరించాలి, డ్రైవరు పెట్టుకోవాలి అండ్ వెనకతలు కూర్చున్న పిలియన్ రైడర్ కూడా పెట్టుకోవాలి, లేకపోతే అసలు ఒప్పుకోరు పోలీసులు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అండ్ వచ్చిన ఐ మీన్ ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నాను అందరూ ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా బాగా పాటిస్తున్నారు. చూస్తున్నారా, ఇక మనం ఎక్కడి నుంచి ఉంటే అక్కడికి బండ్లు వేసుకుని వచ్చేస్తారు వీళ్ళందరూ, వచ్చి ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తారు. బేరం ఆడుకోవచ్చు మనం బేరం, మన అమ్మలు అయితే మామూలుగా ఆడరు బేరం, మనకి బేరాలు అంత ఆడడం రాదు కాబట్టి ఎంత అడిగితే అంత ఇచ్చేయడమే ఇంకా. సో ఆర్ట్ సెంటర్ దగ్గర నుంచి మనం ఇప్పుడే ఒక బైక్ తీసుకొని ఇక్కడికైతే రీచ్ అయ్యాం. ఏంటి వాకింగ్ టూర్ అన్నాడు, మధ్యలో బండి ఎక్కడని చూస్తున్నారా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు నడుచుకొని వస్తే సాయంత్రం ఎప్పుడే అయిపోద్ది, ఇంకా నేను వచ్చినప్పుడు ఈ ప్లేస్ కూడా క్లోజ్ చేస్తారు. సో అందుకనే ఒక 2-3 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటే వెళ్దాం, మిగతా లాంగ్ ప్లేసెస్కి అయితే బండి మీద వెళ్దాం ఫిక్స్ అయ్యా. నేను ఇప్పుడున్న ప్లేస్ ఏంటంటే ఇది న్యాండుంగు అర్బన్ వెట్ల్యాండ్ ఎకో టూరిజం పార్క్. సో ఇది ఒక టూరిజం పార్క్ అన్నమాట, లోపల మొత్తం గ్రీనరీ ఇదంతా చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఓసీ ప్లేస్ అనుకున్నాను, బట్ ఇది ఓసీ కాదు, టికెట్ అయితే పే చేయాలి. టికెట్ ఏమి ఇవ్వలేదు కానీ ఎంట్రీకి కొంత అమౌంట్ అయితే తీసుకున్నారు, 5,000 రవాండా ఫ్రాన్సిస్ తీసుకున్నారు. చూడొచ్చు ఎలా ఉందో, టోటల్ 4 సెక్టర్స్గా అయితే దీన్ని డివైడ్ చేశారు, సెక్టర్3 అంట. వాక్ వే అండ్ బైసైకిల్ లేను, ఇదంతా మనం కావాలంటే సైకిల్ రెంట్కి తీసుకొని తొక్కుకోవచ్చు. అండ్ రెస్టారెంట్స్ అండ్ బ్యాంబూ ప్లేస్ అని ఏదో ఉందంట, ఇటువైపు వెళ్తే చాలా బాగుంటుంది అని అన్నారు ఆవిడ. ఒకసారి చూద్దాం, ఇదైతే ఇన్ఫర్మేషన్ సెంటర్, మనకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ అడగచ్చు. సో ఇక్కడైతే వాళ్ళు టికెట్ ఇవ్వలేదు కానీ ఒక పేపర్ మీద డీటెయిల్స్ అవి నింపేసిమ్మన్నారు, డీటెయిల్స్ అయితే ఇచ్చాం. లోకల్ పీపుల్, లోకల్ ఇక్కడ రవాండా సిటిజన్స్కి అయితే 1500 రవాండా ఫ్రాన్సిస్, ఒకవేళ వేరే దేశస్తులు ఎవరైనా వస్తే వాళ్ళకైతే 5,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు, 5,000 ఇక్కడ లోకల్ కరెన్సీ. సో ఇవి కావాలంటే ఈ స్కూటర్స్ ఇవి రెంట్కి తీసుకోవచ్చు, లేదంటే ఒకవేళ మనకు సైకిల్ కావాలంటే అలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఇంకొక పార్కింగ్ ఏరియా ఉంది, అక్కడైతే రెంట్కి ఇస్తున్నారంట. మనం అయితే ఫస్ట్ ఇక్కడ ఏదో బ్యాంబూ ప్లేస్ ఏదో బాగుందన్నారు కదా, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. డే టైంలో చాలా బాగుంటుంది, వెళ్ళండి అని అన్నారు. అసలు ఏంటో ఇది మరి. సో ఎకో టూరిజం పార్క్ నార్మల్గా మొత్తం గ్రీనరీగా చాలా క్లీన్గా ఉంటుంది, అంటే ఇప్పుడు ప్లెజెంట్గా పీస్ ఆఫ్ మైండ్ కోసం కావాలంటే ఇక్కడ ఇలాంటి ప్లేసెస్కి రావచ్చు. అంతేగాని నార్మల్గా తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది అది అని నేను చెప్పను, బట్ ప్లెజెంట్గా అలా టైం స్పెండ్ చేయొచ్చు. ఒడి అమ్మ మనం అక్కడ చూడొచ్చు నార్మల్గా, రూరూరు ఏం చేస్తున్నారా, ముద్దులు తీసుకుంటున్నారు. స్టార్టింగ్లో ఇన్ఫర్మేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం బాగుంటాయని అడిగితే ఎక్కువ టూరిజం పార్క్ ఆ బ్యాంబూ వాక్వే ఉంటుంది కదా, నడిస్తే అదిరిపోద్ది అంది. ఇక్కడికి వచ్చాక చూస్తే ఇది బ్యాంబూ పార్క్లో లేదు, ఏదో మూమెంట్ల పార్క్ లాగా ఉంది. ఎంట్రన్స్లోనే ఎవరో ఇద్దరు ముద్దులు ఆడేసుకుంటున్నారు, నేను ఇలాగ మాట్లాడితే అలాగనే కెమెరాను చూసి అయితే పారిపోయారు వాళ్ళు. ఒడి అమ్మ ఇంకా లోపలికి వెళ్తే చూడొచ్చు చిన్న చిన్న సందులు ఇరకలు ఉన్నాయి, ఏ సందులో ఎవడు దూరాడు, ఏం చేసుకుంటున్నారు, ఏం సౌండ్లు వినబడతాయో ఏం అర్థం కావట్లేదు. లవర్స్తో వస్తే మాత్రం పండగే పండగ, అదైతే అర్థమైపోతుంది. ఎంట్రన్స్లోనే మనకు దర్శనం అయింది కాబట్టి ఇప్పుడు అమ్మ చాలా ప్రశాంతంగా ఉంది చోటు అయితే మాత్రం. ఇప్పుడు అమ్మ సీన్లు చూడలేకపోతున్నాను రా బాబు, వచ్చేనే ఇంకో 2-3 కపుల్స్ కనిపించారు, ఏంటంటే ముద్రాడేసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మ ఏం పార్క్ ఇది, వైజాగ్లో ఉడా పార్క్ గుర్తొస్తుంది, ఉడా పార్క్ తొట్లకొండ ఆ పార్కులు గుర్తొస్తున్నాయి ఇవి చూస్తుంటే మొత్తం అలా అవే మూమెంట్లే, ఎటు చూసినా మూమెంట్లే. బాగుందరా మీ పరిస్థితి, మాలాంటి సింగిల్స్ గర్ల్ని ఎందుకు బాధపడుతున్నారు. సో అండ్ ఇది ఎంత దూరం వెళ్తుంది, ఈ రూట్ ఇలా తెలియట్లేదు కానీ తినమ్మ పాములు కూడా ఉన్నాయరా బాబు. ఏదో తాడే ఏదో అనుకున్నాను కానీ అక్కడ సడన్గా చూసేసరికి అది ఏ పామో తెలియలేదు, చప్పని వెళ్ళింది ఇలాగా నా కాలు మధ్యలోంచి. రే ఏమేమి ఉన్నారా ఇప్పుడు అమ్మ, ఒకేసారి ఇప్పుడు అమ్మ ఒకేసారి గుండు జల్లు మంద, దాన్ని చూసి తాడు కదా అని ఇలా నడుచుకుంటూ సొల్లేసుకుంటూ వచ్చేస్తున్నాను కెమెరాలో. సడన్గా అది కదిలింది, కదిలితే ఏంటో చూసేసరికి చప్పని వెళ్ళిపోయింది. అది ఎకో టూరిజం పార్క్ అన్నారు కదరా, యానిమల్ పార్క్ ఇది నాన్న. రే ఎవరు లేరా ఇప్పుడు అమ్మ, జాగ్రత్తగా ఉండాలి రై. వచ్చి రాగానే కపుల్స్ దర్శనం, తర్వాత ఈ పాము దర్శనం, తర్వాత ఇంకేం కనబడతాయి అక్కడ. మా ఒకేసారి
అమ్మాయి. ఈ బ్యాంబూ వాక్వే నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఏదో పాప్స్ గార్డెన్ అని ఉంది, చూడొచ్చు. ఏం గార్డెనో మరి ఇది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికక్కడ మొత్తం గుంటలే ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఏంటో ఒంటరిగా ఉన్నారు పాపం, వీళ్ళకి ఎవరు లేరు అనుకుంటాను. వీళ్ళకి తోడుగా నార్మల్గా ఇటువైపు నుంచి మనకి ఇంక వెళ్ళడానికి రూట్ లేదు, అటు నుంచి వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నారు అక్క వీళ్ళు మూలన? సర్లే, ఏదో చేసుకోండి. కానివ్వండి కానివ్వండి, తుప్పలు బాగున్నాయి మీకు కంఫర్టబుల్గానా? ఓకే. ఆడేమో ఎంట్రన్స్లో ఆడేది చేసుకుంటున్నాడు, అటు వెళ్తేనేమో ఆ తుప్పల మధ్యలో అక్కడెవరో ఉన్నారు. వీడియో తీయాలంటే నాకే సిగ్గేస్తుందిరా. సర్లే కానివ్వండి. కూలిచ్చి గుద్దించుకోవడం అనే సామెత విన్నారా? నాకు ఇప్పుడు అదే గుర్తు వస్తుంది, నేను ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాను. చుట్టూ ఒక మనిషి లేడు, ఒక శబ్దం లేదు, ఏటో అడవిలా ఉంది, రోడ్డు అయితే ఉంది, ఏమీ కనిపించట్లేదు. 450 రూపాయలు ఇచ్చాను, కనీసం ఏమి తిన్నావు అన్న డబ్బులతో. ఎంతసేపు తిండుకోవాలి అంటే అని తిట్టుకుంటున్నారు కదా. బట్ ఏయ్ అమ్మడి అమ్మ, మీకు చూపిద్దాం అనుకున్నలోపు వెళ్ళిపోయింది. అదేదో సో వింత ఒక దాన్ని ఏమంటారు, తొండలా ఉంది. కాదు తొండ కాదు, రకరకాలవేవో తొండలు, ఉడతలు. అక్కడికి వెళ్తేనేమో పాములు బాగానే ఉన్నాయండి. నేను సో నో ఫుడ్ నో వాటర్ సిన్స్ మార్నింగ్ ట్రావెలింగ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏవో పిచ్చి పిచ్చి మొక్కలు అనుకుంటున్నాను నేను ఇందా నుంచి చూసి. కానీ ఇవన్నీ మెడికల్ ప్లాంట్స్ అంట, చాలా రకాల ఔషధ గుణాలు ఉన్న ప్లాంట్స్ అని చెప్పి అక్కడ రాసింది. నేను ఎంతసేపు ఏవో పిచ్చి మొక్కలు అనుకుంటున్నాను. ఇక చూడండి, ఇది ఈ వెనకతలు ఇక్కడ ఏదో ప్లాంట్ ఉంది, దీని పేరు కిన్యరవాండ, అంటే ఇక్కడ లాంగ్వేజ్లో ఉమియోవే, ఉమియోవే అంట. ఫ్యామిలీ నేము మెలైసి. పిచ్చి మొక్కలు అనుకున్నాను, సారీ. చూడండి ఎవ్వడూ లేడు, మొత్తం ఖాళీ, నిర్మానుషంగా ఉంది. నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. ఆ పాట అయితే గుర్తు వస్తుంది, అదే బాగుంది పాట. చుట్టూ ఉన్న ప్లేస్కి ఈ సైలెన్స్కి అదే గుర్తొచ్చింది నాకు పాట. బర్డ్ క్లినిక్ అంట. రే బోర్డులు పెట్టారు, అవి ఏం చుట్టూ ఏం లేవేట్రా, బోర్డులు అన్నారు బర్డ్ క్లినిక్ అన్నారు. ఏది అక్కడేమో పిచ్చి మొక్కలు పెట్టేసి మెడికల్ ప్లాంట్స్ అంటున్నారు. 4 వెదురు బొంగు వీటిని వేసి అవేమో బ్యాంబూ వాక్ అన్నారు. అక్కడేమో వాళ్ళు భూమెంట్లు చేసుకుంటున్నారు. ఓ మనిషి కనబడ్డు, ఓ పెట్ట కనబడదు. ఏటో వాలికం అస్సలం. ఐ డెంట్ గెట్ యూ. ఇంటర్వ్యూ. యువర్ నేమ్? Abdul. Abdul. Oh. What is my name? My name is Mani. 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 Where are you come from? India. India. Yeah, thank you. You know India? Me? You know India? Yes. Yeah, you know India, you know Indian movies? Movies. You watch. Yeah. Movies. Movies. You watch Indian movies? No. You watch Indian movies? Yes. Good, good. Good to see you. My friend, I'm big problem. What? Hungry. I don't have money, I don't have that. Right, so okay. I'm also tourist, hungry. So I don't have much money. It is over to you, Kasif. Bye bye. Next time. మాట్లాడిన 2 నిమిషాలకే డబ్బులు అడుగుతున్నాడు. ఈ ఆడ తగులుకున్న సంతరం మీరంతా. సో ఇందాకే అక్కడ పార్క్ నుంచి అయితే వచ్చేసాం కదా, ఆ పార్క్ నుంచి అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ రంపారా అనే ప్లేస్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి. ఇప్పుడు ఇంకా ఎలా సన్సెట్ అవ్వబోతుంది, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి. అదంతా కొండ మీద అటువైపు. యాక్చువల్గా మనం స్టే చేసేది అటువైపు అనమాట, ఆ హిల్ కనిపిస్తుంది కదా అటువైపు స్టే చేసేవాళ్ళం. ఇప్పుడు అటు నుంచి అలాగా అలాంటి బైక్ ఎక్కేసి మొత్తం ఇటువైపు ఏరియాకి అయితే వచ్చేసాం. మొత్తం ఏరియా అయితే ఇలా ఉంది. అటువైపు అయితే ఫుడ్ స్ట్రీట్ ఉంది. నేను ఆల్రెడీ ఫుడ్ లోకల్ ఫుడ్స్కి సంబంధించింది ఒక వీడియో చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చూడండి, బాగుంటుంది ఆ వీడియో. అండ్ ఇటువైపు అయితే 2-3 మసీదులు ఉన్నాయి. అండ్ యాక్చువల్గా ఇక్కడ మనకి ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నట్టుంది. చాలామందికి అయితే కొన్ని హిందీ పదాలు అయితే వస్తున్నాయి, హిందీలో మాట్లాడుతున్నారు, అచ్చా అచ్చా అంటున్నారు. అండ్ ఇటువైపు వెళ్దాము, ఇటువైపు అసలు ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. వీడు ఇంకా ఎక్కడే ఉన్నాడు తాగుబోతున్నాడు.
నాకైతే నచ్చింది సిటీ. కొందరు తాగుబోతులు ఉన్నారు కానీ, బట్ మిగతా పీపుల్ చాలామంది అయితే ఫ్రెండ్లీగా మాట్లాడారు అండ్ మనకైతే మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. బట్ కొందరు దొంగన కొడుకులు అయితే తాగేసి వచ్చి గొడవ పడడానికి అలా ట్రై చేస్తున్నారు. ఒక పేజీని చదివేసి బుక్ అంతా మనం అర్థం చేసుకోలేం కదా. ఇది అంతే, మన దేశంలో ఒకరిద్దరు అలా ఉన్నారని చెప్పి అందరినీ మనం జడ్జ్ చేయకూడదు. బట్ ఇంతకు ముందు మేము వెళ్ళిన కెన్యాలోని అయితే, సో నేను అయితే ఈ మాట చెప్పను, ఎందుకంటే అక్కడ అందరూ దొంగన కొడుకులే. ఆల్మోస్ట్ ఇప్పుడు దేశంలో ఒక 10% దొంగన కొడుకులు ఉండి 90% మంచోళ్ళు ఉన్నారనుకోండి, పర్వాలేదు. 10% మంచోళ్ళు ఉండి 90% దొంగన కొడుకులు ఉంటే ఆ దేశం అని మరి అలాగే అంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం మురికివాడలు, ఎక్కడికి వెళ్తే అక్కడ దొంగతనాలు. మొంబాసా అయితే చాలా బాగుంది, కానీ నైరోబి అయితే అమ్మో మామూలు రోడ్ కాదయ్యా. ఫోన్ దొంగతనాలు, తర్వాత గొడవలు, ఇది అది. అమ్మో రవాండాను ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి రవాండా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పోలీసులు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు ట్రాఫిక్ రూల్స్లో. వాటిల్లో చూడొచ్చు వచ్చే ప్రతి బైక్లోని హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నారు. హెల్మెట్ లేకుండా ఒక్కడ కూడా కనిపించలేదు నాకు ఇప్పటికి వచ్చి దేశం మొత్తంలో, ఒక్కడ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా కనిపించలేదు. బండి మీద ఇద్దరు వెళ్తే 2 హెల్మెట్లు పక్క. వీళ్ళందరూ చూసారా 2వ హెల్మెట్ అలాగా బండికి తగిలించుకొని వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ నార్మల్గా ప్యాసింజర్స్ని ఎక్కించుకొని డ్రాప్ చేస్తారు కదా ఆ బైక్స్. ఇవన్నీ సగానికి సగం మంది అవే వాటి మీద వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఈ చుట్టూ ఇక్కడనే కదా నార్మల్గా ఈ కిగాలే మొత్తం ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నట్టుంది. అందరూ బోర్కాలు వేసుకోవడం, తర్వాత వాళ్ళ పేర్లు కూడా అన్నీ ముస్లిం పేర్లు కనిపిస్తున్నాయి. అండ్ అదైతే తెలుసు కదా ట్రీ టొమాటో, ఇక్కడ లోకల్ ఫ్రూట్. నేను ఆల్రెడీ ట్రై చేసాను అది, మన మార్కెట్ వీడియోలో చూసుంటే మీకు తెలుస్తుంది అది. ఇదైతే చిన్న వెజిటేబుల్ మార్కెట్లో ఉంది, పళ్ళు కూరగాయలు అన్నీ ఉన్నాయి. ఇవైతే చేపలు, ఎండు చేపలు అన్నీ ఉన్నాయి. అండ్ ఈ పక్కన ఇదంతా ఏమో ఫుడ్ స్ట్రీట్. ఇటువైపు ఏమున్నాయో, ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఇప్పుడు ఇదేంటంటే ఈ ఫుడ్ స్ట్రీట్ ఉంది కదా, ఇక్కడ మనం బైక్స్ అవి అలో ఉండదు, కార్లు ఏమి అలో ఉండవు. సో ఏం పార్క్ చేసుకోవాలన్నా ఒక దగ్గర పార్క్ చేసేసుకొని అక్కడికి వెళ్ళాలి. అండ్ మనకు ఆ స్ట్రీట్లో ఆల్కహాల్కి సంబంధించింది ఏవి దొరకవు. సో మీరు ఒకవేళ మనకి కిగాలి వస్తే ఫ్యామిలీతో మంచిగా చిల్ అవ్వాలి అనుకుంటే నైట్ టైంలో బాగుంటుంది, ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, ఇక్కడికి రావచ్చు. సో ఇది, సో మీకు ఈ వీడియోలో ఆల్మోస్ట్ నేను సిటీలో ఉన్న కొన్ని మంచి ప్లేస్కి అయితే వెళ్ళాను అండ్ అవి మీకు చూపించాను కూడా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.